ఇవాళ మనం మాట్లాడిపోయే టాపిక్ ఏంటంటే ఐవీఎఫ్ అంటే ఏంటి, ఐవీఎఫ్ లో జరిగేది ఏంటి, ఐవీఎఫ్ లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నమస్తే, నేను డాక్టర్ ఆర్తి దీన్దయాల్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ మమతా ఫర్టిలిటీ హాస్పిటల్ సికింద్రాబాద్. ఐవీఎఫ్ అంటే ఫుల్ ఫామ్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఇన్ విట్రో అంటే ల్యాబ్, అంటే ల్యాబ్లో మనము ఎగ్ని స్పర్మ్ని బయట కలిపినప్పుడు, అంటే దిస్ ప్రాసెస్ ఎగ్ స్పర్మ్ని కలపడం దీనికి ఫర్టిలైజేషన్ అని చెప్తాం. సో ఎగ్ ఇంకా స్పర్మ్ని మనం కలిపినప్పుడు మనము ఈ ప్రాసెస్ని బాడీ బయట ల్యాబ్లో చేసినప్పుడు మనము ఐవీఎఫ్ అని చెప్తాము. ఐవీఎఫ్ ఎందుకు చేస్తాం మనము, అందరికీ చేస్తామా? నో, ఐవీఎఫ్ ఓన్లీ సర్టిన్ కండిషన్స్, ఓన్లీ సర్టిన్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్కే మనం ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. అంటే మనకు ట్యూబ్స్ బ్లాక్డ్ ఉంటే, అంటే న్యాచురల్గా మనకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశమే లేదు అంటే మనం ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాము. బాగా ట్రీట్మెంట్ ఫెయిల్ అయిన వాళ్ళకి, బాగా ఐయుఐ ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయిన వాళ్ళకి, ఆడమనిషి వయసు పెరుగుతుంది, ఎగ్ కౌంట్ తగ్గినప్పుడు స్పర్మ్ క్వాలిటీ మరీ తక్కువ ఉంటే, ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనం ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాము. ఐవీఎఫ్లో చేసేది ఏంటి, ఐవీఎఫ్లో మనకు ఎన్నో స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్, మనము ప్రీ ఐవీఎఫ్ అసెస్మెంట్, అంటే అంత బాగుందా లేదా ఐవీఎఫ్ చేయడానికి, మనం అసెస్ చేస్తాం, అంటే మనం చెక్కింగ్ చేస్తాము. ఆడమనిషి తరఫున మనం కొన్ని టెస్టులు చేస్తాము, ఓవరీ రిలేటెడ్ హార్మోన్ టెస్ట్ చేస్తాము, గర్భంని మనం ఒకసారి మనము డీటెయిల్గా స్టడీ చేస్తాము, స్కానింగ్స్ చేస్తాము, లైనింగ్ని స్టడీ చేస్తాము, మనము బ్లడ్ని మెడికల్ కండిషన్ని అసెస్ చేస్తాము, మగవాళ్ళ తరఫున స్పర్మ్ క్వాలిటీని అసెస్ చేస్తాము. ఇవంతా మనం అసెస్ చేసి ప్రాబ్లం ఉంటే మనం ఆ ప్రాబ్లమ్ని కొంతవరకు మనం ఇంప్రూవ్ చేసుకొని మనము అప్పుడు ఐవీఎఫ్లో మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. సో ఫస్ట్ ప్రాసెస్ ఐవీఎఫ్లో ప్రీ ఐవీఎఫ్ అసెస్మెంట్, అంత బాగుందా లేదా చెక్ చేయడం. సెకండ్ స్టెప్, మనము ఆడమనిషి ఓవరీలో ఎగ్స్ పెరగడానికి మనం కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాం. సో ఇంజెక్షన్స్ ఇస్తాం, ఇవి సేఫ్ ఇంజెక్షన్స్, ఎప్పుడో 42 ఇయర్స్ నుంచి మనం ఈ ఇంజెక్షన్స్ ఇస్తున్నాము. అండ్ ఈ ఇంజెక్షన్స్తోని మల్టిపుల్ ఎగ్స్ పెరుగుతాయి. మనం స్కానింగ్ చేసి మానిటర్ చేసి ఫాలికల్స్ ఎట్లా పెరుగుతున్నాయి, ఎగ్స్ ఎట్లా పెరుగుతున్నాయో, గ్రోత్ ఎట్లుందో మనం స్టడీ చేస్తాం. మధ్య మధ్యలో మనం కొన్ని హార్మోన్ టెస్ట్లు చేస్తాము. దెన్ మనము ఎగ్ రిట్రీవ్ చేస్తాం, ఎగ్ పికప్ చేస్తాం. అంటే చిన్న మత్తిచ్చి మనము కింద దారి నుంచి, అంటే వజైనల్ రూట్ నుంచి స్కానింగ్ చేసి నీడిల్ పెట్టి ఫాలికల్స్ నుంచి మనం ఫ్లూయిడ్ తీసి, మనము ల్యాబ్లో ఆ ఫ్లూయిడ్ ఇచ్చి మనము ఆ ఫాలికల్స్ లోపల నుంచి వచ్చిన ఫ్లూయిడ్లో ఎగ్ ఉందా లేదా చెక్ చేస్తాము. ఎగ్ క్వాలిటీని మనం అసెస్ చేస్తాము. మళ్ళా హస్బెండ్ సీమెన్స్ శాంపిల్ ఇస్తారు, స్పర్మ్ని మనం చూస్తాము, బెస్ట్ మూవింగ్ మనకు నార్మల్ లుకింగ్ స్పర్మ్ని మనం తీసుకొని మనం గుడ్డు లోపల మనం ఇంజెక్ట్ చేస్తాం, అంటే కలుపుతాము. నా కలిపిన తర్వాత ఇంక్యుబేటర్స్లో మనము 4-5 రోజులు పిల్లల్ని పెంచుతాము, కల్చర్ చేస్తాము. ఈ 4-5 డేస్లో పిల్లలు ఎట్లా పెరుగుతున్నారు, అంటే ఎంబ్రియోస్ ఎట్లా గ్రో అవుతున్నారో మనము స్టడీ చేస్తాము. ఏవైతే ఎంబ్రియోస్ మంచిగా పెరుగుతాయో ఆ ఎంబ్రియోస్కి మనము సెలెక్ట్ చేసి మనం ఒక ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అయినా చేస్తాము. ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటే పిల్లల్ని వెంటనే అదే నెలలో మనం ట్రాన్స్ఫర్ చేస్తాము, లేదా మనము పిల్లల్ని తీసుకొని మనం ఫ్రీజ్లో పెడతాము. ఫ్రీజ్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ మంత్లో మనం మళ్ళా గర్భం లైనింగ్ని మనము లేయర్స్ని లైనింగ్ని పెంచి డెవలప్ చేసి అంతా మనకు బాగున్నప్పుడు అప్పుడు మనం ఫ్రీజ్ నుంచి పిల్లల్ని తీసి మనము గర్భం లైనింగ్లో ట్రాన్స్ఫర్ చేస్తాం. ట్రాన్స్ఫర్ చేసిన 15 రోజుల్లో మనకు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివా నెగిటివా అనేది మనకు తెలుస్తుంది. సో ఐవీఎఫ్ అంటే నాట్ ఓన్లీ వన్ స్టెప్, మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రీ ఐవీఎఫ్ అసెస్మెంట్, అంటే ఐవీఎఫ్ ముందు అంత బాగుందా లేదా చెక్ చేయడం. 2,
మనకు ఓవరీకి స్టిమ్యులేట్ చేయడం, అంటే ఓవరీలో మల్టిపుల్ ఎగ్స్ పెరిగేటట్టు మందులు ఇవ్వడం, ఇంజెక్షన్స్ ఇవ్వడం, స్కానింగ్స్ ఉంటాయి, బ్లడ్ టెస్ట్ ఉంటాయి ఆ 10 రోజుల్లో. దాని తర్వాత మనకు ఎగ్ పికప్ అనేది జరుగుతుంది, అంటే మనం ఫాలికల్స్ నుంచి ఫ్లూయిడ్ తీసి మనం ల్యాబ్లో ఇస్తాము. ల్యాబ్ వాళ్ళు అక్కడ ఎగ్ ఉందా లేదా, క్వాలిటీ ఎట్లుందో వాళ్ళు చెక్కింగ్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటి, హస్బెండ్ స్పెర్మ్ తీసుకొని బెస్ట్ స్పెర్మ్స్ సెలెక్ట్ చేసి మనము ఎగ్ ఇంకా స్పెర్మ్ని కలపడం. దాని తర్వాత ఎంబ్రియో కల్చర్ అంటే ఇంక్యుబేటర్లో పిల్లల్ని పెంచుతాము. 5 రోజుల తర్వాత పిల్లల్ని మళ్ళీ మనం వాపస్ అయిన కొన్ని 1-2 ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేస్తాము, లేదా సర్టెన్ సిచ్యువేషన్స్లో ట్రాన్స్ఫర్ చేయకుండా ఎంబ్రియోస్ని మనం ఫ్రీజ్లో పెడతాము. దాని తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్, ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, అంటే ఒక నెల ఆగి మనం ఇంకొక సైకిల్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. మళ్ళీ 14 డేస్ తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్గా నెగిటివ్గా చెక్ చేస్తాం. సో దిస్ ఈస్ ద హోల్ ఐవీఎఫ్ ప్రాసెస్. మనకు ఐవీఎఫ్ ప్రాసెస్ ఇంత చేసిన తర్వాత ఎన్నో మనకు బాడీ లోపల ఉన్న రహస్యాలు సత్యాలు బయటపడతాయి. అంటే ఐవీఎఫ్ ఫెయిల్ అయి కావచ్చు అని మనకు తెలిసిన మాట, మనకు ఫెయిల్ అయితే అట్లీస్ట్ ఎందుకు ఫెయిల్ అవుతుందో ఎంతో మనకు ఇన్ఫర్మేషన్ ఈ ఐవీఎఫ్ సైకిల్లో మనం తెలుసుకోగలుగుతాము. సో ఐవీఎఫ్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే ఇక్కడ మనము ఒక 5-డే ఎంబ్రియోని మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి. సో ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ అనేది డెఫినెట్గా ఈజ్ మోర్ హయ్యర్ దాన్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆర్ IUI ప్రెగ్నెన్సీ ఛాన్సెస్. అండ్ ఎస్, ఐవీఎఫ్ కెన్ ఆల్సో ఫెయిల్, బట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఫెయిల్స్ ఎంతో మనకు లోపల ఉన్న ప్రాబ్లం ఏంటో మనకు బయట మనకు తెలుస్తుంది. సో ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ వాజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ, వాట్ టు ఎక్స్పెక్ట్ ఫర్ ఎన్ ఐవీఎఫ్. అండ్ I wish you all the best for your journey ahead.